Hi friends, welcome back to 3D Photo and Me. Friends, in this video, I will talk about Pscc, Mario, Snapseed, Mario, PicsArt editing. So, in the video, I will show you the box of Pscc app. I will show you the cutting speed. So, cutting is the cutting. I will cut the speed. Friends, video is the cutting. చాలా టైం టేకెన్ ప్రాసెస్ సో మీకు అది కూడా కటింగ్ అనేది చూపిస్తున్నాను సో వీడియో చాలా తక్కువ ఫ్రెండ్స్ లెంతీగా అయితే ఉండదు క్లియర్ క్లట్గా చూపిస్తాను అలాగే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి సో కటింగ్ అంతా అయిపోయింది సో మనం సెలెక్టివ్ టూల్తో ఇలా కూడా కట్ చేసుకోవచ్చు తర్వాత ఎరేజర్ తీసుకొని అది చెరుపుకోవచ్చు మనకు నచ్చిన ప్లేస్లో చెరుపుకోవచ్చు ఈజీగా సో తర్వాత కటింగ్ అయిన తర్వాత మనం బ్యాక్గ్రౌండ్ అనేది యాడ్ చేసుకోవడం సో బ్యాక్గ్రౌండ్ అనేది యాడ్ చేసుకోవాలంటే మీకు చాలా సింపుల్ చాలామందికి తెలుసుకోవడం నేను చాలా వీడియోస్లో చెప్పాను కదా సో అలాగే యాడ్ చేసుకోవాలి సో మనం ఇప్పుడు కట్ అయిపోయింది ఇమేజ్ వచ్చేసరికి నీట్గా సో దాని వెనకాల మనం ఒక మంచి బ్యాక్గ్రౌండ్ అనేది సెలెక్ట్ చేసుకుని గ్యాలరీలో ఉంచి యాడ్ చేసాము సో సింపుల్గా టిక్ మార్క్ ఇచ్చాను సో ఇప్పుడు ఇమేజ్ అనేది కిందకి డ్రాగ్ చేశాను సో ఇమేజ్ అయితే అయిపోయింది పైన డన్ ఉంది కదా ఫ్రెండ్స్ అంతా అయిపోయిన తర్వాత డన్ అనేది నొక్కుంటే సరిపోతుంది సో బ్యాక్గ్రౌండ్కి కరెక్ట్గా ఇమేజ్ సరిపోయింది సో ఇప్పుడు డన్ నొక్కిన తర్వాత సేవ్ అని అడుగుతుంది సో సేవ్ క్లిక్ చేసుకుంటే మీకు సో సేవ్ చేసుకోవచ్చు సో నేను పై ఎరేజర్ ఎట్ చెరుపుతున్నాను హెయిర్ దగ్గర కొద్దిగా కలవలేదు సో అది కూడా మీరు చెరుపుకోవచ్చు సో ఇప్పుడు నీట్గా నేను చెరుపుకొని డన్ అనేది సేవ్ చేస్తాను సో మనం ఇది సేవ్ చేసుకున్న తర్వాత స్కిన్ స్మూత్కి స్నాప్సీడ్లో చేసుకోవచ్చు స్నాప్సీడ్లో చాలా బాగుంది సో స్నాప్సీడ్ మంచి అప్లికేషన్ సో ఇప్పుడు సేవ్ యాజ్ గ్యాలరీలో నొక్కని జేపీజీ ఫార్మాట్లో సేవ్ చేశాను సో తర్వాత మనం స్నాప్సీడ్లో చాలా నీట్గా కలరింగు అలాగే ఫేస్ బ్రైట్నెస్ అలాగే వింటేజ్ ఇంకా చాలా ఉంటాయి సో అవన్నీ పెట్టుకోవచ్చు చాలా సింపుల్గా సో ఇమేజ్ అయితే ఓపెన్ అయ్యింది సో మనం ఇప్పుడు వచ్చేసి హైలైట్స్లోకి వెళ్ళి ట్యూన్ ఇమేజ్లోకి వెళ్ళి హైలైట్స్ అలాగే సాచ్యురేషన్ ఎంబ్రెన్స్ ఇంకా బ్రైట్నెస్ ఎక్స్పోజర్ వార్మ్త్ ఇవన్నీ అడ్జస్ట్మెంట్ చేసుకున్నాం సో ఇవన్నీ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి తర్వాత టూల్స్లోనే మళ్ళీ సెలెక్టివ్ టూల్ ఉంటుంది సో సెలెక్టివ్ టూల్ యూస్ చేసుకోవచ్చు అలాగే పోర్ట్రైట్ అని ఉంటుంది ఫేస్ గ్లోనెస్ది సో అందులోకి వెళ్ళి మీరు ఫేస్ యొక్క గ్లోనెస్ అనేది పెంచుకోవచ్చు చాలా సింపుల్గా సో మనకి బ్లర్ కావాలంటే బ్లర్ చేసుకోవచ్చు ఇంకా వింటేజ్ కావాలంటే వింటేజ్ పెట్టుకోవచ్చు ఇంకా ఫ్రేమ్స్ అలాగే టెక్స్ట్ ఇంకా చాలా ఉంటాయి స్నాప్సీడ్లో సో స్నాప్సీడ్లో బాగుంటుంది ఫ్రెండ్స్ ఎడిటింగ్ కూడాని సో మనం టెక్స్ట్ అక్కడ పక్కన పేరు రాసుకోవచ్చు సో అలాగే నేను పిఎన్జీస్ యాడ్ చేస్తాను అది పిక్సార్ట్లో అది కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు మనం ట్విట్టర్ ఐకాన్ అలాగే ఫేస్బుక్ ఐకాన్ వాట్సాప్ ఐకాన్ ఇవన్నీ పెట్టుకోవచ్చు సో ఇప్పుడు మనం ఇప్పుడు పిక్సార్ట్లోకి వెళ్తున్నాం సో పిక్సార్ట్ ప్రో యాప్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇప్పుడు పిక్సార్ట్లో మనం ఇమేజ్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ పిఎన్జీస్ అన్నీ ఓపెన్ చేసుకోవచ్చు స్టిక్కర్స్ అన్ని మీరు సెర్చ్ చేసుకుంటే దొరుకుతాయి సో ఒక్కొక్క స్టిక్కరు మీకు నచ్చింది పెట్టుకోవచ్చు ఫేస్బుక్ సింబల్ కావాలంటే ఫేస్బుక్ అలాగే ట్విట్టర్ సింబల్ మీరు టైప్ చేస్తే సరిపోదు పేరు టైప్ చేసిన వెంటనే ఈ సింబల్స్ అన్ని మనకు దొరుకుతాయి స్టిక్కర్స్ రూపంలో సో ఆల్రెడీ పిఎన్జీ ఫార్మేట్లోనే చాలా స్టిక్కర్స్ ఉంటాయి పిక్సార్ట్లో సో మీకు అది చాలా బాగా యూజ్ అవుతుంది సో ఇదంతా నేను మీకోసమే చేస్తున్నాను సో ఎడిటింగ్ నేర్పడం నా గోల్ మీ అందరికీ సో అందుకు లోగో సెర్చ్ చేసుకుంటే ఫేస్బుక్ లోగో ఉంటుంది ఇన్స్టాగ్రామ్ లోగో అలాగే వాట్సాప్ లోగో స్నాప్షాట్ అలాగే ఇన్స్టాగ్రామ్ ఇంకా చాలా మనకు నచ్చినవి ట్విట్టర్ అవన్నీ లోగోస్ ఉంటాయి సో అవన్నీ మీరు యూజ్ చేసుకుని మీ ఫొటోస్తో నీట్గా చేసుకోవచ్చు అలాగే మన ఛానల్లో ఎడిటింగ్ ట్యుటోరియల్స్ ఇంకా త్వరలో చేస్తూనే ఉంటాను సో మీకు ఏ ఎడిటింగ్ కావాలన్నా కామెంట్స్లో తెలియచేయండి నేను చేస్తాను సో అలాగే మీకు ఎటువంటి ఎడిటింగ్ బ్యాక్గ్రౌండ్స్ కావాలన్నా అలాగే ఏం కావాలన్నా మన వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వచ్చు అలాగే ఎవరికైనా పేరు ఎడిటింగ్ కావాలంటే వాట్సాప్ నెంబర్ అది మెసేజ్ చేస్తే నేను రిప్లై ఇస్తాను లేదంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవునా కూడా నేను ఇస్తాను సో ఫేస్బుక్ పేజ్ కూడా అదే ఫ్రెండ్స్ సో మీరు అందరూ నాకు సపోర్ట్ చేయండి దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మన ఛానల్ 1K రీచ్ అయ్యే తరుణంలో చాలా దగ్గరగా ఉంది సో మీరు తప్పకుండా అందరికీ షేర్ చేసి లైక్ చేసినట్లయితే మన ఛానల్ 1K రీచ్ అవుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో చాలా సింపుల్గా మీకు ఈజీగా నేర్పాను సో బ్యాక్గ్రౌండ్స్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను డౌన్లోడ్ చేసుకోండి టేక్ కేర్ బాయ్ ఫ్రెండ్స్